ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు హరిప్రియ ప్రాజెక్ట్స్ ఓపెన్ ప్లాట్స్ అపార్ట్మెంట్స్ విల్లాస్ ఫోన్ నంబర్ నైన్ హరి ఓం శ్రీ గురుభ్యో నమః హరిప్రియ భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం దినఫలాలు కార్యక్రమానికి స్వాగతం ది పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై మూడు నేటి పంచాంగ విషయాలు మనం తెలుసుకున్నట్లయితే శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం వర్ష ఋతువు అధిక శ్రావణ మాస బహుళ ఏకాదశి వారం శనివారం తిది బహుళ ఏకాదశి నక్షత్రం మృగశిర ఉదయం ఎనిమిది గంటల పన్నెండు నిమిషముల వరకు తదుపరి ఆరుద్ర యోగము హర్షణ వజ్ర యోగాలు సాయంత్రం ఆరు గంటల ఆరు నిమిషముల వరకు తదుపరి కరణము బాల తదుపరి తైతుల బాల తైతుల కరణాలతో నేటి పంచాంగ విషయాలు తెలుసుకుందాం తదుపరి మేషాది ద్వాదశ రాశుల వారి యొక్క దినఫలాల లాభ తెలుసుకుందాం మొదటగా మేషరాశి ఇక మేషరాశి వారి యొక్క గ్రహ సంచారాన్ని చూసుకున్నట్లయితే జన్మరాశిలో గురురాహులు సంచారం తృతీయ చంద్రుడు అర్ధాష్టమ రవిశుక్రులు పంచమ బుధకుజుల యొక్క సంచారం సప్తమ కేతువు లాభస్థిత సనేశ్వరుని సంచారం ఇక నేటి రోజు మేషరాశి వారికి ప్రతి వ్యవహారంలో ఆశించిన మేరకు శుభ ఫలితాలు గోచరించేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ప్రతి పనిలో శ్రమకు తగినటువంటి ఫలితాలు సాధించుకుంటారు మేషరాశి వారు జన్మ గురు రాహుల సంచారం ఒక చక్కటి ప్రణాళికతో ముందుకెళ్ళటం మేషరాశి వారికి చెప్పదగ్గ సూచన ఈ రాశి వారికి సప్తమ కేతువు జన్మ గురు రాహుల యొక్క సంచారం వల్ల నూతన కార్యాచరణకు నేటి రోజు ప్రయత్నపూర్వకంగా ప్రతి వ్యవహారంలో విజయం సాధించుకుంటారు మనోధైర్యం పెరుగుతుంది చక్కటి కార్యాచరణతో ముందుకెళ్లేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఇక ఉద్యోగ విషయానికి వస్తే నూతన ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి అర్ధాష్టమ రవిశుక్రుల యొక్క సంచారం మేషరాశి వారికి విద్యార్థులు చదువు విషయంలో శ్రమకు దగ్గర ఫలితాలు సాధించుకుంటారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభించేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఇక వృత్తి వ్యాపారాల విషయాల్లో ప్రోత్సాహకరమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు లాభస్థిత శనేశ్వరుడి యొక్క సంచారం వల్ల శ్రమక దగ్గరటువంటి ఫలితాలు సాధించుకుంటారు సప్తమ కేతువు తృతీయ చంద్రుడి యొక్క సంచారం వల్ల మానసికంగా ప్రతి వ్యవహారంలో కొంత ఆలస్యమైనప్పటికీ విజయాలు సాధించుకుంటారు మనోధైర్యాన్ని వదిలిపెట్టకుండా పంచమ బుధకుజుడి యొక్క సంచారం వల్ల రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ లాంటి వ్యాపారస్తులకు నేటి రోజు ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు సాధించుకునే రోజుగానే చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో తగిన శ్రద్ధ పాటించడం చెప్పదగ్గ సూచన నేటి రోజు మేషరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కరావలంబ స్తోత్రాలు చదువుకోవటం వల్ల చక్కటి శుభ ఫలితాలు గోచరించే రోజుగా చెప్పుకోవచ్చు ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమ అనేటువంటి మంత్రాన్ని కూడా చక్కగా జపం చేసుకోండి స్వామి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి చేయబోయే ప్రతి పనిలో చక్కటి శుభ ఫలితాలు రోజుగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి వృషభ రాశి ఇక వృషభ రాశి వారి యొక్క గ్రహ సంచారంలో ద్వితీయ చంద్రుడు తృతీయ రవిశుక్ యొక్క సంచారం అర్ధాష్టమ బుధకుజుడు షష్టమ కేతు యొక్క సంచారం దశమ శనేశ్వరుడు ద్వాదశ రాహుల యొక్క సంచారం ఇక వృషభ రాశి వారికి నేటి రోజు ప్రతి ప్రయత్నంలో ప్రతి పనిలో కూడా చక్కటి విజయాలు సాధించుకుంటారు మనోధైర్యం పెరుగుతుంది తృతీయ రవి యొక్క సంచారం వల్ల ఉద్యోగ విషయాల్లో ప్రోత్సాహకరమైన రోజుగా చెప్పుకోవచ్చు గతం కన్నా నేటి రోజు ప్రతి ప్రయత్నంలో కూడా చక్కటి విజయాలు సాధించుకుంటారు ఋషభ రాశి వారు ద్వాదశ గురు రాహుల్ సంచారం ఈ రాశి వారికి ప్రతి వ్యవహారంలో కూడా ఒక చక్కటి ప్రణాళికతో ముందుకెళ్లడం ఋషభ రాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక వృత్తి వ్యాపారాల విషయాల్లో ప్రోత్సాహకరమైన రోజుగా చెప్పుకోవచ్చు దశమస్థిత శనైశ్వరుల సంచారం శ్రమతో కూడుకున్నటువంటి ఫలితాలు సాధించుకుంటారు సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు నూతన వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకునేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఇక వృత్తి వ్యాపారాల విషయాల్లో ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు చిన్న తరహా వృత్తి వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి పెట్టుబడుల విషయాల్లో కొంత ఆలోచించి ప్రణాళికతో ముందుకెళ్ళటం ఋషభ రాశి వారికి చెప్పదగ్గ సూచన సుదూర ప్రాంతాలు ప్రభుత్వ సంబంధితమైన కార్యాచరణ వారికి ప్రోత్సాహకరంగా ఉంది రాజకీయ నాయకులకు మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు ఈ రాశి వారికి అర్ధాష్టమ రవిశుక్ల సంచారం నూతన గృహ నిర్మాణాలు వృత్తి వ్యాపారాల వారికి సానుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ద్వితీయ చంద్రుడి యొక్క సంచారం వల్ల మనస్సుకు నచ్చిన విధంగా కార్యాచరణ పూర్తి చేసుకునేటువంటి రోజుగా వృషభరాశి వారికి చెప్పుకోవచ్చు ఇక నేటి రోజు వృషభరాశి వారు శ్రీ లలిత అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకోవటం వల్ల అత్యంత శుభప్రదమైన ఫలితాలు సాధించుకుంటారు లలిత సహస్రనామ స్తోత్రాలు చదవండి లేదా చక్కగా వినండి అమ్మవారి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి ఓం శ్రీ లలితాయ్ నమ అనేటువంటి నామాన్ని మనసులో స్మరణ చేయటం వల్ల చక్కటి శుభ ఫలితాలు గోచరించే రోజుగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి మిథున రాశి ఇక మిథున రాశి వారి యొక్క గ్రహ సంచారంలో జన్మరాశిలో చంద్రుడు ద్వితీయంలో రవిశుక్రుడు తృతీయంలో బుధకుజు యొక్క సంచారం పంచమ కేతువు భాగ్యస్థిత శనైశ్వరుడు లాభస్థిత గురురాహుల సంచారం మిథున రాశి వారికి ప్రతి ప్రయత్నంలో చక్కటి ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు నేటి రోజు ద్వితీయ రవిశుక్రులు తృతీయ బుధకుజుల యొక్క సంచారం వల్ల వృత్తి వ్యాపారస్తులకు ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు ఆర్థిక విషయాల్లో ఆశించిన మేరకు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి రుణ సంబంధితమ ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని పొందేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు గతంలో ఇచ్చిన రుణాలు కానీ రావాసిన ధనం విషయంలో కొంత ఒత్తిడి బారి నుంచి ఉపశమనాన్ని పొందుతారు మిథున్ రాశి వారు పంచమకేతువు భాగ్యస్థిత శనేశ్వరుడు సంచారం నూతన వృత్తి వ్యాపారస్తులకు నేటి రోజు ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు లాభస్థిత గురు రాహుల సంచారం విదేశీ వ్యవహారాలు విదేశీ పెట్టుబడులు విదేశీ సంబంధితమైన ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే మిథున రాశి వారికి నేటి రోజు మీ ప్రయత్న పూర్వకమైనటువంటి విజయాలు సాధించుకునేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి పంచమ కేతు యొక్క సంచారం నేటి రోజు ప్రతి ప్రయత్నంలో దైవిక సంబంధితమైనటువంటి బలాన్ని పుంజుకుంటారు జన్మచంద్రుని యొక్క సంచారం వల్ల మనోధైర్యంతో ప్రతి వ్యవహారాన్ని చక్కబెట్టుకుని ముందుకెళ్ళేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు విద్యార్థులకు ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు సాధించుకుంటారు మిథున రాశి వారు నేటి రోజు శ్రీ మేధా దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలు చదువుకోండి స్వామి యొక్క పరమేశ్వరుడు యొక్క దర్శనాన్ని చేసుకోండి పంచాక్షరి నామాన్ని మనసులో స్మరణ చేయండి మీరు చేయబోయే ప్రతి పనిలో చక్కటి ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు సాధించుకుంటారు తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారి యొక్క గ్రహ సంచారాన్ని మనం చూసుకున్నట్లయితే జన్మరాశిలో రవిశుక్రులు ద్వితీయంలో బుధకుజుల సంచారం అర్ధాష్టమ కేతువు అష్టమ శనేశ్వరుడు దశమ గురు రాహులు ద్వాదశ చంద్రుడి యొక్క సంచారం మానసికమైనటువంటి ధైర్యంతో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటూ ముందుకెళ్లవలసిన పరిస్థితులు ఉన్నాయి కర్కాటక రాశి వారికి ప్రతి పనిలో కొంత ఆలస్యం జాగరూకత ఒత్తిడి భారం మానసిక అధైర్యం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి గత నుంచి చేసే ప్రతి పనిలో కొంత నిర్లక్ష్య ధోరణ వల్ల నష్టాలు పెరగకుండా జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన నేటి రోజు ప్రతి ప్రయత్నంలో కొంత ఆలస్యం ఒత్తిడి భారం పెరిగేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అష్టమ శనైశ్వరుడు జన్మరాశిలో రవిశుక్ యొక్క సంచారం రవి యొక్క దోష ప్రభావం వల్ల తొందరపడి మాట్లాడేటువంటి మాటల వల్ల కొంత విరుద్ధమైనటువంటి ఫలితాలు సాధించుకోకుండా తగిన జాగ్రత్తలు పాటించండి ద్వితీయ భుజకుజుల సంచారం ఇక వృత్తి వ్యాపారస్తులకు పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్స్ ఫైనాన్స్ వ్యాపారాల్లో డబ్బులు స్తంభించుకోపోవటం కానివ్వండి ఆర్థిక సంబంధమైనటువంటి స్తబ్దత పెరిగేటువంటి అవకాశాలు గురిస్తున్నాయి అంటే పెట్టుబడి రంగాల్లో ఉండేటువంటి వారు తగిన జాగ్రత్తలు పాటించండి వృత్తి వ్యాపారస్తులకు ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటాయి మనోధైర్యంతో దైవిక బలంతో ప్రతి ఒక్క పనిని కూడా సాధించుకుని విజయాలు పొందవచ్చు ఈ రాశి వారికి ద్వాదశ చంద్రుడి యొక్క సంచారం వల్ల నేటి రోజు ప్రతి ప్రయత్నంలో దైవిక బలంతో ముందుకెళ్ళటం వల్ల విజయాలు సాధించుకుంటారు కర్కాటక రాశి వారు అష్టమ శనైశ్వరుడు దీర్ఘకాలిక సంబంధితమైన అనారోగ్య సూచనలు ఇచ్చే కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది ఇక స్నేహితులు మిత్రులు మధ్యవర్తించి కాస్త ఒత్తిడి భారం ఆర్థిక సంబంధితమైన వ్యవహారాల్లో తగిన ప్రణాళికతో ముందుకెళ్ళడం కర్కాటక రాశి వారికి చెప్పదగ్గ సూచన దశమగురు రాహుల సంచారం వల్ల ఊహించిన విధంగా మన ప్రయత్నంలో లోపం లేకుండా ప్రతి ప్రయత్నంలో కూడా కొంత దశమగురు రాహుల సంచారం వల్ల మన ముందే జరిగేటువంటి కొన్ని రకాల వ్యవహారాలు మీ మనసుకు అసంతృప్తిని కలిగించేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి అర్ధాష్టమ కేతు సంచారం వల్ల కర్కాటక రాశి వారికి ప్రతి ప్రయత్నంలో ఒక మొండితనంతో పట్టుదలతో విజయాలు సాధించుకునేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు నేటి రోజు ఈ రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోండి స్వామివారి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి ఓం శ్రీ ఆంజనేయాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోవటం వల్ల చక్కటి ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారి యొక్క గ్రహ సంచారాన్ని చూసుకున్నట్లయితే జన్మరాశిలో బుధ కుజు యొక్క సంచారం తృతీయ కేతువు సప్తమ శనేశ్వరుడు భాగ్యస్థత గురు రాహులు లాభస్థిత చంద్రుడు ద్వాదశంలో రవిశుక్రుడి యొక్క సంచారం జన్మ బుధ కుజులు యొక్క సంచారం వల్ల సింహరాశి వారికి ప్రతి ప్రయత్నంలో సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు అలసట ఒత్తిడి భారం ప్రతి పనిలో కూడా చక్కటి విజయాలు సాధించుకుంటారు శ్రమతో కూడుకున్నటువంటి విజయాలు సాధించుకుంటారు సింహరాశి వారు నేటి రోజు ప్రతి ప్రయత్నంలో దైవిక బలంతో చక్కటి విజయాలు సాధించుకుంటారు మనోధైర్యాన్ని పెంచుకోండి నూతన ఉత్సాహంతో కార్యాచరణ పూర్తి చేసుకుంటారు నూతన వృత్తి వ్యాపారస్తులకు ప్రోత్సాహకరంగా ఉంది విద్యార్థులకు సానుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు నూతన ఉద్యోగ ప్రయత్నాలు సాధించుకునే వారికి నేటి రోజు చక్కటి విజయాలు సాధించుకుంటారు లాభస్థిత చంద్రుడి యొక్క సంచారం వల్ల మనోధైర్యం పెరుగుతుంది మనసుకు నచ్చిన విధంగా కార్యాచరణ పూర్తి చేస్తారు కుటుంబ విషయాల్లో సమస్యలు అధిగమించి విజయాలు సాధించుకుంటారు జీవిత భాగస్వామి యొక్క నిర్ణయాలు మీ మనసుకు కొంత అసంతృప్తిని కలిగించేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి సప్తమ శలేని ప్రభావం వల్ల కుటుంబ పరమైనటువంటి ఖర్చు కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయాల్లో తగిన శ్రద్ధ పాటించడం చెప్పదగ్గ సూచన వస్తువాహన క్రయ విక్రయాలు అనవసరమైన ధన నష్టాల వల్ల ఆర్థిక పరమైన విషయాల్లో తగిన శ్రద్ధ తీసుకోవడం సింహరాశి వారికి చెప్పదగ్గ సూచన సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు పుణ్యక్షేత్ర దర్శనాలు దైవిక బలంతో ప్రతి వ్యవహారంలో చక్కటి విజయాన్ని సాధించుకునేటువంటి రోజు చెప్పుకోవచ్చు సింహరాశి వారు నేటి రోజు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాలు చదువుకోండి మహావిష్ణువు యొక్క దర్శనాన్ని చేయండి చక్కగా విష్ణు సహస్రనామ స్తోత్రాల్లో వినండి లేదా చదువుకోండి స్వామి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి ఓం శ్రీ విష్ణవే నమ అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోవటం వల్ల ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటాం తదుపరి రాశి కన్యారాశి ఇక కన్యారాశి వారి యొక్క గ్రహ సంచారాన్ని చూసుకున్నట్లయితే ద్వితీయ కేతువు షష్టమ శనేశ్వరుడు అష్టమ గురు రాహువులు దశమచంద్రుడు ఏకాదశ రవిశుక్రులు ద్వాదశ బుధుకుచిపరించారు ఇక రాశి వారికి నేటి రోజు ప్రతి ప్రయత్నంలో సానుకూల పరిస్థితులు గోచరించే రోజుగా చెప్పుకోవచ్చు సష్టమ శ్రహేష్ల సంచారంతో నూతన అవకాశాలను సృష్టించుకుంటారు కన్యా రాశి వారు అష్టమ గురు రాహుల సంచారం వల్ల ప్రతి ప్రయత్నంలో కొంత అలసట అపవాద అవమానాలు కుటుంబ విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం పెరిగేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ద్వితీయ కేతువు చంద్రుడి యొక్క సంచారం వల్ల మానసికమైనటువంటి ధైర్యంతో ప్రతి వ్యవహారంలో సమస్యలు అధిగమించి విజయాలు సాధించుకుంటారు కన్యారాశివారు లాభస్థిత అభిషుక్కుల సంచారం వల్ల నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి చిన్న తరహా వృత్తి వ్యాపారస్తులకు ప్రోత్సాహకరంగా ఉంది వృత్తిపరమైనటువంటి ఆంక్షలు నిబంధనలు రీత్యా కొన్ని రకాల నిర్ణయాలు మీ మనసుకు సంతృప్తిని కలిగిస్తాయి ఆర్థిక పరమైన అంశాల్లో ఖర్చు స్థానం పెరిగేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు సష్టమ సన్నిషుని యొక్క సంచారం నూతన వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు వస్తువాహన విషయాల్లో నష్టాలు కలగకుండా జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన ద్వాదశ భుజం యొక్క సంచారం వల్ల నూతన వృత్తి వ్యాపారస్తులు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం నేటి రోజు ఈ రాశి వారికి చెప్పదగ్గే సూచన ఇక కన్యారాశివారు నేటి రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని చేసుకోండి స్వామి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి స్వామికి చక్కగా విశేషంగా నేటి రోజు తులసి చేత విశేషమైన అర్చన చేసుకోవటం వల్ల విశేష శుభ ఫలితాలు సాధించుకుంటారు ఓం శ్రీ వెంకటేశాయ నమ అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోవటం వల్ల చక్కటి ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు తదుపరి రాశి తులారాశి ఇక తులరాశి వారి యొక్క గ్రహ సంచారంలో జన్మరాశిలో కేతువు పంచమ సనేశ్వరుడు సప్తమ గురురాహులు భాగ్యస్థిత చంద్రుడు దశమ రవిశుక్ యొక్క సంచారం ఏకాదశి బుధకుజుడు యొక్క సంచారం ఇక తులారాశి వారికి జన్మ కేతువు సప్తమ గురురాహులు సంచారం ప్రతి ప్రయత్నంలో ఒక సానుకూలమైనటువంటి పరిస్థితి గోచరించే రోజుగా చెప్పుకోవచ్చు శ్రమక దగ్గర ఫలితాలు సాధించుకుంటారు ప్రతి వ్యవహారంలో ఒక చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్ళేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు మనోధైర్యం పెరుగుతుంది ప్రోత్సాహకరమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు వృత్తి వ్యాపారస్తుల విషయాల్లో నూతన కార్యాచరణకు శ్రీకారం చుడుతారు వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో వచ్చే నష్టాలని అధిగమించి విజయాలు సాధించుకుంటారు పంచమ శనేశ్వరుని యొక్క సంచారం వల్ల వృత్తిపరమైన విషయాల్లో కొన్ని రకాల మార్పులు మీ మనసుకు సంతృప్తిని కలిగించేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఇక కుటుంబ విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం జీవిత భాగస్వామి ఇచ్చే ఖర్చు స్థానం కానివ్వండి ఆరోగ్య విషయాల్లో ఖర్చు స్థానం కానీ తగిన జాగ్రత్తలు పాటించడం తులారాశికి చెప్పదగ్గ సూచన ఇక భాగ్యశథ చంద్రుడి యొక్క సంచారం వల్ల తులారాశి వారిని రోజు ప్రతి ప్రయత్నంలో సానుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఇక దశమస్థిత రవిశుక్కులు యొక్క సంచారం వల్ల నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి విదేశీ వ్యవహారాలు విదేశీ ప్రయత్నాలు నేటి రోజు సానుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు లాభస్థిత బుధషుక్కుల బుధకుజుల యొక్క సంచారం వల్ల ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు తొక్కేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఇక తులారాశి వారికి దూర ప్రయాణాలు సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు వృత్తి వ్యాపారస్తులకు సానుకూల పరిస్థితులు నూతన వస్తువాహన విక్రయాలు వృద్ధులు వేడుకల్లో పాల్గొనేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు జన్మకథి యొక్క సంచారం వల్ల స్వల్ప అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ అధిగమించి విజయాలు సాధించుకునేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు నేటి రోజు తులారాశి వారు చక్కగా గణపతి యొక్క దర్శనాన్ని చేసుకోండి మహాగణపతి యొక్క స్తోత్రాలు చదువుకోండి ఓం శ్రీ మహాగణపతి అయే నమ అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోవటం వల్ల విశేష ఫలితాలు సాధించుకునే రోజుగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి వృషిక రాశి ఇక వృషిక రాశి వారి యొక్క గ్రహ సంచారంలో అర్ధాష్టమ శనేశ్వరుడు షష్టమ గురు రాహుల సంచారం అష్టమ చంద్రుడు భాగ్యస్థత రవిశుకులు సంచారం దశమ బుధకుజులు ద్వాదశ కేతులకు సంచారం ఇక వృషిక రాశి వారికి ప్రతి వ్యవహారంలో శ్రమతో కొడుకున్న కార్యాచరణ పెరిగేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు షష్టమ గురురాహులు సంచారం వల్ల మనం మంచి కోసం ఎంత ప్రయత్నం చేస్తున్నప్పుడు కానీ ఎంతో కొంత అపవాద అవమానాలు మానసిక అసంతృప్తి అధైర్యం పెరిగేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అర్ధాష్టమ శనైశ్వరుల సంచారంతో ప్రతి ప్రయత్నంలో కూడా శ్రమ ఒత్తిడి భారం ఆర్థికపరమైనటువంటి నష్టాలు పెరగకుండా జాగ్రత్తలు పాటించడం వృషిక రాశికి చెప్పదగ్గ సూచన నేటి రోజు అష్టమచంద్రుడి యొక్క సంచారం వల్ల ప్రతిపరిలో కొంత ఆలస్యం జాగ్రత్త ఒత్తిడి భారం చేయవలసినటువంటి కార్యాచరణ కొంత పునరాలోచనలో పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి భాగ్యస్థత రవిశుక్కుల సంచారం వల్ల ప్రయాణాల విషయాలు జాగ్రత్తలు పాటించండి ఆరోగ్యపరమైన విషయాలు నష్టాలు జరగకుండా శ్రద్ధ తీసుకోవడం ఋషిక రాశికి చెప్పదగ్గ సూచన సష్టమ గురు రాహుల్ యొక్క సంచారం వల్ల ఈ రాశి వారికి మిత్రులు మధ్యవర్తుల వ్యవహారంలో ఆర్థికపరమైన ఇబ్బందులు గురికాకుండా జాగ్రత్తలు పాటించండి వృత్తి వ్యాపారస్తులకు పెట్టుబడులు నష్టాలు జరగకుండా శ్రద్ధ తీసుకోండి సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు వాహన క్రయ విక్రయాల విషయాల్లో నష్టాలు జరగకుండా శ్రద్ధ తీసుకోవటం వృషిక రాశి వారికి చెప్పదగ్గ సూచన నెటి రోజు ఈ రాశి వారికి విద్యార్థులకు సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల రీత్యా కాస్త ఉపశమనాన్ని పొందేటువంటి రోజు కానీ చెప్పుకోవచ్చు నెటి రోజు ప్రతి ప్రయత్నంలో దైవిక బలంతో మనోధైర్యంతో విజయాలు సాధించుకుంటారు వృషిక రాశి వారు ఇక వృషిక వారు నెటి రోజు శ్రీ లక్ష్మీ సుదర్శనమూర్తి యొక్క అష్టకాన్ని చదువుకోండి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దర్శనాన్ని చేసుకోండి ఓం శ్రీ లక్ష్మీ సుదర్శనాయ నమ అనేటువంటి మంత్రాన్ని చేసుకోవటం వల్ల విశేష ఫలితాలు సాధించుకునేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి ధనురాశి ఇక ధనురాశి వారి యొక్క గ్రహ సంచారాన్ని మనం చూసుకున్నట్లయితే తృతీయ శనైశ్వరుడు పంచమ గురురాహులు సప్తమ చంద్రుడు అష్టమ రవిశుక్రుడు భాగ్యస్థిత బుధకుజులు లాభస్థిత కేతు యొక్క సంచారం ఇక ధనురాశి వారికి నేటి రోజు ప్రతి ప్రయత్నంలో దైవిక బలంతో విజయాలు సాధించుకుంటారు మనోధైర్యం పెరుగుతుంది ఆత్మవిశ్వాసంతో కార్యాచరణ పూర్తి చేస్తారు ఒక చక్కటి ప్రణాళికతో ప్రతి సమస్యను అధిగమించి విజయాలు సాధించుకుంటారు తృతీయ శనేహిశుల సంచారం వల్ల ప్రతి పనిలో ఒక చక్కటి వెసులుబాటు దక్కుతుంది మిత్రులు మధ్యవర్తుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి కుటుంబ వ్యక్తుల నుంచి సానుకూల పరిస్థితులు గోచరించే రోజుగా చెప్పుకోవచ్చు అష్టమర విషయకుల సంచారం వల్ల ఇక ఉద్యోగస్తుల విషయాల్లో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది ఉద్యోగ మార్పులు ఉద్యోగ బదిలీల విషయాల్లో కోరుకున్న ప్రాంతం ంతాలకు బదిలేటువంటి వ్యవహారంలో కొంత అసంతృప్తి వాతావరణం గోచరేటువంటి గోచరించే రోజుగా చెప్పుకోవచ్చు దశమస్థిత భాగ్యస్థిత బుధఖుజు యొక్క సంచారం వల్ల ఆర్థిక పరమైన విషయాల్లో కొంత వెసులుబాటు తగ్గుతుంది మనోధైర్యం పెరిగేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు పుణ్యక్షేత్ర దర్శనాలు వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు నేటి రోజు ప్రతి ప్రయత్నంలో ఒక చక్కటి ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు సాధించుకుంటారు ధనుర్ రాశి వారు లాభస్థిత కేతు సంచారం పుణ్యక్షేత్ర దర్శనాలు పురాణ పట్టణం వల్ల మనోధైర్యం పెరిగేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు వృత్తి వ్యాపారస్తులకు ప్రోత్సాహకరంగా ఉంది రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ లాంటి వ్యాపారస్తులకు ప్రోత్సాహకరమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఇక ధనుర్ రాశి వారు నేటి రోజు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకోండి అమ్మవారి నామాన్ని మనసులో స్మరణ చేయండి ఓం శ్రీ రాజరాజేశ్వరి ఎయి నమ అనేటువంటి మంత్రాన్ని స్మరణ చేసుకోవటం వల్ల విశేష ఫలితాలు సాధించుకుంటారు తదుపరి రాశి మకర రాశి ఇక మకర రాశి వారి యొక్క గ్రహ సంచారంలో ద్వితీయ శనేశ్వరుడు అర్ధాష్టమ గురురాహులు షష్టమ చంద్రుడు సప్తమ రవిశుక్రులు అష్టమ బధకుజులు దశమ కేతు యొక్క సంచారం మకర రాశి వారు ప్రతి ప్రయత్నంలో ఒక మనోధైర్యంతో ఉత్సాహంతో కార్యాచరణ పూర్తి చేస్తారు ఇక చంద్రుడి యొక్క సంచారం వల్ల నేటి రోజు ప్రతి ప్రయత్నంలో శ్రమ కాస్త ఎక్కువగా ఉండేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఏది నాటి చివరి భాగంలో ఉన్నటువంటి మకర రాశి వారికి ద్వితీయ శనేశ్వని ప్రభావం కుటుంబ విషయాల్లో సమస్యలు అధిగమించి విజయాలు సాధించుకుంటారు గతంలో ప్రయత్నపూర్వకంగా మొదలుపెట్టినటువంటి కార్యాచరణ పూర్తి చేసుకునేటువంటి పనులు నిమగ్నం అవుతారు ఆర్థిక పరిస్థితులు వెసులుబాటు తక్కుతాయి నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది గతంలో తీసుకున్న నిర్ణయం కట్టుబడి ఆర్థిక పరమైన మార్పులు చేర్పులు చేసుకునేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు నూతన వృత్తి వ్యాపారస్తులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది ఇక ఉద్యోగస్తులకు సానుకూల పరిస్థితులు ఉన్నాయి నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వారికి నేటి రోజు శుభార్తలు వినేటువంటి రోజుగానే చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి సప్తమ రవిశుకుల సంచారం వల్ల ఇక ఆరోగ్యపరమైన విషయాల్లో కాస్త శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకునేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు మకర రాశి వారికి నెటి రోజు విద్యార్థులకు సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి విదేశీ ప్రయత్నాలు విదేశీ ఉద్యోగాలకు నేటి రోజు ప్రోత్సాహకరమైన రోజుగా చెప్పుకోవచ్చు మకర రాశి వారు నేటి రోజు శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క దర్శనాన్ని చేసుకోండి స్వామి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి స్వామికి విశేషంగా తమలపాకులతో అర్చన చేయించుకోండి ఓం శ్రీ ఆంజనేయాయ నమః అనేటువంటి మంత్రాన్ని చక్కగా యథాశక్తిగా మీరు జపం చేసుకోవటం వల్ల విశేష ఫలితాలు సాధించుకునేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి కుంభరాశి ఇక కుంభరాశి వారి యొక్క గ్రహ సంచారాన్ని చూసుకున్నట్లయితే జన్మరాశిలో సరేశ్వరుడు తృతీయ గురురాహులు పంచమ చంద్రుడు షష్టమ రవిశుకులు యొక్క సంచారం సప్తమ బుధకుజులు భాగ్యస్థిత కేతు యొక్క సంచారం కుంభరాశి వారికి జన్మశని యొక్క దోషం తృతీయ గురురాహుల యొక్క సంచారం ప్రతి పనిలో శ్రమకు తగ్గ ఫలితాలు సాధించుకుంటారు మనోధైర్యం పెరుగుతుంది మొండుతనంతో అనుకున్నటువంటి కార్యాచరణలో విజయం సాధించుకునే రోజుగా చెప్పుకోవచ్చు ప్రతి ప్రయత్నంలో శ్రమకు తగినటువంటి ఫలితాలు సాధించుకునేటువంటి రాశి కుంభరాశిగా చెప్పుకోవచ్చు సప్తమ బుధకుజుల యొక్క సంచారం వల్ల జీవిత భాగస్వామికి సహాయ సహకారాలు లభిస్తాయి వివాహాది ప్రయత్నాలు లాభించేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు మనోధైర్యం పెరుగుతుంది నూతన శుభకార్యాల్లో పాల్గొంటారు విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది పంచమచంద్రుడి యొక్క సంచారం వల్ల ఆశించిన మేరకు వృత్తి వ్యాపారాల్లో చక్కటి లాభాలు సృష్టించేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు దశమస్థిత కేతు సంచారం ప్రతి పనిలో దైవిక బలంతోనే కార్యాచరణ పూర్తి చేసుకుంటారు శ్రమ కాస్త ఎక్కువగా ఉండటం కుటుంబ విషయాల్లో కాస్త అనిశ్చిత వాతావరణం జీవిత భాగస్వామి సహాయ సహకారం లభిస్తాయి మనోధైర్యంతో ముందుకు వెళ్తారు తృతీయ గురు రాహుల్ సంచారం వల్ల ప్రతి పనిలో ఒక చక్కటి వెసులుబాటుతో వెళ్ళేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు కుంభరాశి వారు ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ తీసుకోండి ఆరోగ్యపరమైన విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించండి సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు వస్తువాహన క్రయ విక్రయాలు ఆర్థికపరమైనటువంటి నష్టాలు కలగకుండా జాగ్రత్తలు పాటించండి ఐరన్ ఆయిల్ కన్స్ట్రక్షన్ ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారాలు చేసుకునేటువంటి వారు ఆర్థికపరమైన స్తబ్దత పెరగకుండా తగిన జాగ్రత్తలు పాటించడం కుంభరాశి వారికి చెప్పదగ్గ సూచన నేటి రోజు కుంభరాశి వారు శ్రీ లక్ష్మీ నృసింహ వారి యొక్క దర్శనాన్ని చేసుకోండి స్వామి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి ఓం శ్రీ లక్ష్మీ నృసింహ నమ అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోవటం వల్ల విశేష ఫలితాలు సాధించుకునే రోజుగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి మీనరాశి ఇక మీనరాశి వారి యొక్క గ్రహ సంచారంలో ద్వితీయ గురు రాహులు అర్ధాష్టమ చంద్రుడు పంచమ రవిశుక్రుడు షష్టమ బుధకుజు యొక్క సంచారం అష్టమ కేతువు ద్వాదశ్వరు యొక్క సంచారం మీనరాశి వారికి ప్రతి ప్రయత్నంలో కొంత ఆందోళన ఒత్తిడి ఉన్నప్పటికీ మనోధైర్యాన్ని పెంచుకుంటారు దైవిక బలంతో ముందుకు వెళ్తారు గత నుంచి ఆగిపోయిన వ్యవహారాన్ని పునః ప్రారంభం చేసుకునే రోజుగా చెప్పుకోవచ్చు లాభస్థిత శనైశ్వరుడు ద్వాదశంలో నడవటం వల్ల ప్రతి పనిలో కొంత శ్రమ ఒత్తిడి భారం ఆలస్యం జాగ్రత్త పెరిగేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు నేటి రోజు ప్రతి ప్రయత్నంలో దైవిక బలంతో విజయాలు సాధించుకుంటారు అనుకున్న ప్రతి పనిలో ఒకటికి రెండు సార్లు చేయవలసిన పరిస్థితి గోచరిస్తూ ఉంటాయి ఆర్థిక పరమైన వెసులుబాటు తగ్గుతుంది సష్టమ కుజుని యొక్క సంచారం వల్ల రుణ సంబంధితమైన విమోచన చేసుకుంటారు రుణ బాధల నుంచి నివృత్తి కలిగేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అష్టమగత సంచారం వల్ల ఇక అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చే పాటి ఒత్తిడి భారం మానసిక అస్థిమతం అనేది తగ్గేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు నేటి రోజు ప్రతి ప్రయత్నంలో దైవిక బలంతో కార్యాచరణ పూర్తి చేసుకున్నట్లయితే మీనరాశి వారికి విశేషమైనటువంటి ఫలితాలు సాధించుకునే రోజుగా చెప్పుకోవచ్చు నేటి రోజు మీనరాశి వారు శ్రీ లక్ష్మి సుదర్శనమూర్తి యొక్క అష్టకాన్ని చదువుకోండి లక్ష్మి సుదర్శనమూర్తి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి ఓం శ్రీ లక్ష్మి సుదర్శన ఆయన మహ అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోవటం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు సాధించుకునేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఇవి నేటి రోజు మేషాది మీనరాశి వారి యొక్క ద్వాదశ రాశుల యొక్క దినఫలాలు నేటి రోజు ఒక చక్కటి శుభయోగాన్ని మనం తెలుసుకుందాం ఇక నేటి శుభయోగాన్ని మనం తెలుసుకున్నట్లయితే అధిక మాసంలో వచ్చేటువంటి శ్రావణ బహుళ ఏకాదశి ఈరోజు దైవికంగా మనం ఎన్నో రకాల పూజలు చేస్తూ ఆ పూజలు ఫలించటం కోసం భగవంతుని మనం తదేకంగా కోరుకుంటూ ఉంటాం మరి అధిక మాసంలో వచ్చే బహుళ ఏకాదశి శ్రీ వాసుదేవ స్వామి అంటే శ్రీకృష్ణ పరమాత్మకు అత్యంత ప్రీతికరమైనటువంటి రోజుగా నేటి రోజు మనం సకల కార్య సిద్ధి పొంది మరి ఏదైతే చతుర్విధ మోక్షాల్లో మనం పరమేశ్వరుడిని ఈశ్వర ప్రసాదంగా పరమాత్మని కోరుకునేటువంటి రోజుగా ఈ యొక్క నేటి బహుళ ఏకాదశి రోజు ఒక విశేషమైన పరిహారాన్ని మనం తెలుసుకుందాం మరి ఈ బహుళ ఏకాదశి రోజు విశేషంగా చక్కగా మహావిష్ణు సంబంధితంగా శ్రీకృష్ణ పరమాత్మ కానీ వెంకటేశ్వర స్వామి కానీ రాముడు కానీ విశేషంగా తులసి మాల చేత తులసి దళాల చేత నూట ఎనిమిది తులసి దళాల చేత విశేషంగా శ్రీకృష్ణ అష్టోత్తరంతో స్వామివారిని అష్టోత్తర నామాన్ని చేసుకుని ఒక ఆవునే దీపాన్ని పెట్టి చక్కగా వెన్నపూసను స్వామికి నివేదన పెట్టినట్లయితే మానసికమైనటువంటి ధైర్యం పెరగటమే కాక దైవిక బలంతో మనం చేసే ప్రతి కార్యంలో కూడా చక్కటి విజయాలు సాధించుకుంటారు వివాహాది ప్రయత్నాలు కానివ్వండి కుటుంబంలో అన్యోన్య దాంపత్యం కానీ పెరగడం కోసం ఈ బహుళ ఏకాదశి రోజు వాసుదేవ స్వామి వారి యొక్క విశేషమైన అర్చనా కార్యక్రమాన్ని చేసుకోవటం వల్ల అత్యంత శుభప్రదమైన ఫలితాలు సాధించుకునే రోజుగా చెప్పుకోవచ్చు ఇవి నేటి శుభయోగం సర్వేజన సుఖినో భవంతు